భారత్ యుద్ధానికి దిగకుండా ఉండాలంటే ఏం చేయాలో చైనాకు సంకేతం పంపింది. భారత్కు చెందిన 1 ఇంచు భూమిని కబ్జా చేయకుండా వెనక్కి వెళ్లిపోవడమే ఆ సమస్యకు పరిష్కారమని భారత్ తెలిపింది. భారత్ తనకు తానుగా యుద్ధానికి దిగదు, కానీ చైనాను మాత్రం వదిలిపెట్టదు. ఇరు దేశాల మధ్య 3500 కిలోమీటర్ల నిడివి గల సరిహద్దు ఉంది. 1951 నుంచి మన దేశానికి చైనా ఎడతెగని సమస్యలు సృష్టిస్తూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ మొదలైన వాటిని తమ భూభాగాలుగా ప్రకటించుకుంటూ వస్తోంది. ఆ ప్రాంతాలు అన్నీ చారిత్రక యుగాలలోనూ తనలో అంతర్భాగంగా ఉన్నాయని మన దేశం నిరూపించింది. కమ్యూనిస్ట్ చైనా నిరంతరం ఇరుగు పొరుగు దేశాల భూభాగాలు కొన్నింటిపై తమకు హక్కు ఉందని బెదిరిస్తూనే ఉంది. మనతో చైనా సరిహద్దు వివాదం 1959 ప్రారంభమైంది. 6 దశాబ్దాలుగా తమ భౌగోళిక రేఖాపటాలను నివేదించాలని మన దేశం డిమాండ్ చేస్తున్నా అందుకు చైనా పాలకులు ససేమిరా అంటున్నారు. ఫలితంగా సరిహద్దు వివాదం ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది. చైనాకు 14 దేశాలతో భూ సరిహద్దులు ఉన్నాయి. భారత్, భూటాన్ మినహా మిగతా దేశాలతో ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసుకుంది. ఇప్పుడేమో దక్షిణ చైనా సముద్రంపై పూర్తి హక్కు తనదేనని వాదిస్తూ పలు దేశాలతో వివాదానికి దిగుతోంది. ఆ వివాదం అంతకంతకు తీవ్రమవుతోంది. దక్షిణ చైనా సముద్రంలో తాము మినహా మరే దేశం వారు చేపలు పట్టుకోకూడదని, చమురు సహజ వాయు నిక్షేపాలను వినియోగించుకోకూడదని ఆంక్షలు విధిస్తోంది. 1963 నుంచి చైనా పాలకులు పాకిస్తాన్ను మనపైకి ఉసుగొలుపుతున్నారు. సాధ్యమైనంత వరకు యుద్ధానికి దిగకుండా ఉండటమే చైనా వ్యూహం. లద్దాఖ్లో ఇటీవల పరిణామాలను నిశితంగా గమనిస్తే చైనా మనపై ఈపాటికే దాడి చేసి ఉండాల్సిందన్న భావన కలుగుతుంది, కానీ అలా జరగలేదు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలు తనను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నందునే వెనుకాడింది. చైనాతో శత్రుత్వం సుదీర్ఘకాలం కొనసాగగలదనే సత్యాన్ని ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. మనం మన సైనిక పాటవాన్ని అన్ని విధాలా పెంపొందించుకోవాలి. టిబెట్ ఆక్రమణను ప్రశ్నించేందుకు గట్టిగా ప్రయత్నించాలి. ఆ దేశం నుంచి చైనా వైదొలగాలని ఐక్యరాజ్య సమితిలో డిమాండ్ చేయాలి. చైనా పాకిస్తాన్ల నుంచి ఏకకాలంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు మనం ఆర్థికంగా బలపడాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి. మన దేశం తనకు తానుగా యుద్ధానికి దిగకూడదు, అయితే యుద్ధానికి సదా సంసిద్ధమై ఉండి తీరాలి. తనతో పోరాడేందుకు భారత్ సర్వసన్నద్ధమై ఉన్నదని చైనా గ్రహించి తీరాలి. జయాపజయాలు ఏమైనప్పటికీ భారత్ కథనోత్సాహంతో ఉందని చైనా తెలుసుకున్నట్లే చేసి తీరాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే మన యుద్ధ సన్నాహాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుంటోంది, కానీ ముందుగా యుద్ధానికి దిగదు. యుద్ధానికి దిగకుండా ఉండాలంటే చైనాకు ఒక్కటే పరిష్కారం, అదే వెనక్కి వెళ్ళిపోవడం. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.